హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని పొట్ల. ఏంటి పావని ఎక్కడికి వెళ్ళింది? మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది, వాటర్ కనిపిస్తుంది, చాలా ఫొటోస్ వస్తున్నాయి. చాలామంది అడుగుతుంటే ఎక్కడికి వెళ్ళారని. అందరికీ తెలిసి ఇప్పుడు కార్తీక మాసం అని చెప్పేసి మనకు కార్తీక వనభోజనాలు ఉంటాయి, అందరికీ కంపల్సరీ కార్తీక వనభోజనాలకు వెళ్ళామండి. ఇవాళ వనభోజనాలు బ్లాగ్ మొత్తం మీతో పాటు షేర్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. అసలు ఎక్కడికి వెళ్ళాం వనభోజనాలకి, ఎలా జరిగింది, ఎంత బాగా జరిగింది వనభోజనాలు అనేది. చాలా బాగా ఎంజాయ్ చేసాం, మంచి ఫుడ్ తిన్నాము, అందరితో కలిసి ఎంజాయ్ చేసి చక్కగా ఇంటికి వచ్చామండి. అంతకన్నా ముందు మీకు కూడా హెర్బలైజ్ ప్రొడక్ట్స్ కావాలన్నా, మీకు కూడా ఐడీ కావాలి, మంచి పర్సంటేజ్లో ప్రొడక్ట్స్ కావాలంటే నన్ను అడగండి, తప్పకుండా ఇస్తాను. ఇది వచ్చేసి నా బిఫోర్ ఆఫ్టర్ అండి. అంటే మీకు కూడా తెలియాలి కదా నేను బిఫోర్ ఎలా ఉన్నాను, ఆఫ్టర్ ఎలా ఉన్నాను. ఇప్పుడు మాస్క్ పెట్టుకున్నానంటే అది కరోనా టైం అని మీకు అర్థమయ్యే ఉంటుంది. కరోనా స్టార్టింగ్లో నాకు కరోనా వచ్చింది, స్టార్టింగ్ వేలోనే వచ్చింది. తర్వాత కరోనా తగ్గాక నేను థర్డ్ వే రన్ అవుతున్నప్పుడు ప్రొడక్ట్స్ వాడటం మొదలుపెట్టానండి. ఇప్పటికి ఇలా ఉన్నానమాట. ఇంకా చాలు, మా ఇంట్లో వాళ్ళైతే ఇంకా తగ్గొద్దు చాలు, మా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు ఇంకా చాలు, ఇంక నువ్వు తగ్గొద్దు ఇంకా అని చెప్తున్నారు. కానీ నా ఐడల్ వెయిట్కి ఇంకా కొంచెం ఉంది టైం, ఐడల్ వెయిట్కి వచ్చిన దాకా రీచ్ అవుతాను కంపల్సరీ. ఐడల్ వెయిట్కి ఒక్కసారి మనం రీచ్ అయ్యామంటే ఇంకా పెరగమన్నమాట. అందువల్ల ఎవరైతే చెప్పినా నేను ఐడల్ వెయిట్కి వచ్చిన దాకా నా ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేస్తాను. ఇక్కడ నుంచి మన వనభోజనాలు బ్లాక్ కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి మేము ఇప్పుడే వెహికల్ దిగాము. అక్కడ మనకి దేవరం పడుకొండ దగ్గర జరుగుతున్నాయి మన వనభోజనాలు. మాది పిడుగురాలు కాబట్టి దేవరం పడుకొండ మాకు ఎన్నో చాలా దగ్గరలోనే ఉంటుంది. అక్కడ దేవస్థానం ఉంటుందన్నమాట, వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామిని ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్తామండి. కొండెక్కాలి, కొంచెం కొండెక్కి దేవుడిని దర్శనం చేసుకొని వచ్చాక వనభోజనాల దగ్గరికి వెళ్ళామన్నమాట. స్టార్టింగ్ దేవుడు ఇక్కడ మనకైతే 5 శనివారాలు చేస్తారండి ఉగాది పండగకైతే. అప్పుడు ఉంటారు జనాలు, అస్సలు దర్శనం చేసుకోవడానికి ఉండదు. చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరూ వస్తారన్నమాట. చాలా మంచి ఫేమస్ ఉన్న దేవుడు అన్నమాట ఇక్కడ. అంత అలాంటప్పుడు వెళ్ళలేము మేము, అంత రష్లో వెళ్ళినా సరిగ్గా చూడలేము కాబట్టి వనభోజనాలు కంపల్సరీ వెళ్ళి దేవుని దర్శించుకోవడానికైనా మేము కంపల్సరీ వెళ్తామన్నమాట. అంత బాగా వెళ్ళేది ఎందుకంటే ప్రశాంతంగా చూడొచ్చు కదా 10 నిమిషాలైనా మన దేవుణ్ణి. ఎక్కడైతే తిరునాళ్ళ టైంలో వెళ్తే చూడలేమండి, కానీ తిరునాళ్ళకి కూడా వెళ్తాం. తిరునాళ్ళ హడావుడి చూడాలండి కంపల్సరీ. అక్కడైతే బొమ్మలు, రంగులు రాటాలు ఇవన్నీ ఉంటాయి. మనం తిరునాళ్ళు ఎంజాయ్ చేయాలంటే తిరునాళ్ళ టైంలో కూడా వెళ్తాము. ఇప్పుడేమో దేవుణ్ణి ప్రశాంతంగా చూడొచ్చు చక్కగా, మనం ఎంతసేపు అయినా తనువి తీరా అని వెళ్తామన్నమాట. అప్పుడు ఏంటంటే 1 నిమిషం కూడా ఉండనివ్వరండి దేవుడి దగ్గర, కోరిక చెప్పుకునేదాకా కూడా ఉండనివ్వరు. ఇప్పుడైతే మన ఇష్టం, 5 నిమిషాల నుంచినా ఏమన్నారు అనమాట. అందుకని చక్కగా ఇప్పుడు వెళ్తామన్నమాట మేము కంపల్సరీ. చూసారా ఇక్కడ ఒక విశేషం ఉందండి, దేవరంపాడులో పైన కప్పు ఉండదు దేవుడికి. ఎందుకు ఉండదని నేను మా మమ్మీ వాళ్ళని చిన్నప్పుడే అడిగాను అనమాట. అయితే ఇక్కడ పైన కప్పు ఒకసారి వేశారంటండి, వేస్తే అది మొత్తం పడిపోయిందంట. అప్పటి నుంచి దేవుడికి కప్పు ఉండడం ఇష్టం ఉండదు, ఆయన ఎండకి వానకి అన్నిటికీ తడుస్తాడంట. అలా అయితేనే ఆయనకి ఇష్టం అంట, అందుకని అలాగే ఉంచారు అని చెప్పారు మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడే నాకు. ఇంకా దేవుని దర్శనం అయిపోయాక మేము వనభోజనాల దగ్గరికి వచ్చామండి. చక్కగా పాటల ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా పెట్టారండి. చాలా బాగా వంటలు కూడా చాలా బాగా కుదిరాయి, ప్రోగ్రాం కూడా చాలా బాగా జరిగింది. అందరూ అంటే అందరూ కలుస్తాం కదండి, చాలా ఆనందంగా అనిపించింది. అందరూ చుట్టాలు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరం కలుస్తాం కదా, చాలా హ్యాపీగా అనిపించింది. ఫుడ్ కూడా చాలా బాగుందండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను నేనైతే. ఈ మధ్య నేను బిజీగా ఉండడం వల్ల ఏ భోజనాలకు వెళ్ళలేకపోతున్నాను. ఇక్కడికి వచ్చాను కాబట్టి చక్కగా ఫుడ్ కూడా ఎంజాయ్ చేశాను, మా ఫ్రెండ్స్ అందరితో చక్కగా షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఫుడ్ కూడా తిన్నామన్నమాట. మా బాబు, నేను, మా మమ్మీ, అత్తయ్య అందరం ఫ్యామిలీ. ఇక్కడతో ఈ బ్లాగ్ కంప్లీట్ అవుతుందండి. ఇంక ఇవాళకి ఇంతేనండి. మీకు కూడా హెర్బలైజ్ ప్రొడక్ట్స్ కావాలి, ఐడి కావాలంటే నన్ను తప్పకుండా అడగండి. వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్ అండి. మంచి జెన్యున్గా మంచి తక్కువ డిస్కౌంట్లో మీకు ప్రొడక్ట్స్ కావాలి, ఎక్కువ డిస్కౌంట్లో ప్రొడక్ట్స్ కావాలి అంటే నన్ను తప్పకుండా అడగండి, తక్కువ కాదు ఎక్కువ డిస్కౌంట్లో.